వేడమా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేశాడు, బీడింగ్ వెళ్ళి ఒక బ్యాడేసి లొకేట్ డ్రైవ్ చేశాడు. డ్రైవ్ చేసినప్పుడు ఒక ఆర్డినరీ నాట్ వేసాడు. ఇంకో ఆర్డినరీ నాట్ ఆర్డినరీ నాట్ ఒక పిన్ సేఫ్టీ పిన్ తీసుకున్నావు, సేఫ్టీ పిన్ ఒక పిన్ లేకపోతే మీకు పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ కానీ ముందు సూటు కానీ పెట్టకూడదు, సూట్ కొట్టడం చేయకూడదు. ఒకవేళ కానీ సేఫ్టీ పిన్ లేకపోతే స్టిక్కర్ అందించారు, అంతేగాని ముందు సూట్లు వెహికలు దాని తర్వాత సూట్ కుట్టిన ఈయనకి రాబడి చూసింది చూసింది సత్కారం చేస్తాడు. సూపర్గా ఎందుకు బాధించింది విధానం సార్ కూర్చుంది దీన్ని ఏమంటారంటే చెప్పండి. ఏమంటారు మౌడాలని చెప్పండి. ఇది బీజే మాస్టర్ క్రికెట్ నేర్చుకున్నాడు. క్రికెట్ నేర్చుకుంటుంటే ఆ బాల్ ఇలా స్ట్రోక్ చేయడానికి ఇవ్వండి, ఫార్వర్డ్ స్ట్రోక్ ఇవ్వండి. అక్కడ అక్కడ ఫార్వర్డ్ స్ట్రోక్ దమాయికి పడుతుంది, ఇంకా చూసుకోలేదు పట్టుబడి చెయ్యి చెయ్యి పోతే ఏ విధంగా మనం బ్యాండేజ్ పెట్టాలి, ఒక స్ప్రింట్ ఎలా పెట్టాలి, ఫేక్ బ్యాండేజ్ పెట్టండి. ఇదిగోటండి ఒక దీన్ని చక్కగా పడతాం. అదే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అప్పుడు దీనిపై స్ప్రింట్ ఏం చేసామంటే ప్లేస్ కట్టాలి. దీన్ని కట్టే విధానం గురించి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ చెయ్యిపోయింది, మనం ఏం చేస్తామంటే ఇక్కడ చెయ్యిపోయి కదా ఇక్కడ పెట్టి ఇలా కట్టేస్తాం. ఇది రాంగ్ అండి, ఇది రాంగ్. ఎందుకంటే దీని ముందు మూపులు పోనుంది. ఈ మూపులు పోను కానీ మూయింది అనుకోండి విడిపోయిన ముక్క వెనక్కి ముందుకే ఆడుతుంది. దీన్ని అరెస్ట్ చేసి పని చేయాలి. ఎలాగా ఈ చక్కని ఇంతవరకు తీసి ఇప్పుడు ఏమని చెప్పండి ఇలా ఇప్పుడు ఒక క్రేప్ బ్యాండేజ్ తీసుకున్నాం. ఈ క్రేప్ బ్యాండేజ్ ఎంత మంచిదో అంత దరిద్రం ఉంది. ఎంత మంచిదంటే బియ్యం కూడా పనిచేయదు, ప్లాస్టర్ ప్యాక్స్ కూడా పనిచేయదు. అంత మంచిది అంత దరిద్రం ఎందుకు చెప్తున్నాను, సమయానికి సాగ తీసి కట్టేసాం బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్. సో ఎప్పటికైనా సరే కొద్దిగా మిడిల్ గ్రూజ్లో పెట్టుకుంటే బాగుంటుంది. దీన్ని ఫిగర్ ఆఫ్ ఎయిట్ బ్యాండేజ్ కింద ట్రై చేస్తున్నాను. ఏమని చెప్పాను ఎన్ని అవకాశం ఇదిగో